మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ, శృతి హాసన్ కాంబినేషన్లో బాబీ కొల్లి దర్శకత్వంలో నిర్మించిన వాల్తేరు వీరయ్య చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అయింది. ఈ చిత్రం ప్రీమియర్ షో హిందూపురం పట్టణంలో లక్ష్మీ థియేటర్లో ఉదయం 5 గంటలకు ప్రారంభమైంది. ఈ చిత్రం యొక్క పబ్లిక్ టాక్ చూస్తాం. వాల్తేరు వీరయ్య ప్రశ్న అడగదలుచుకున్నాను. మన చిరంజీవితో పాటు రవితేజ కూడా నటించాడు, రవితేజ అభిమానులు కూడా ఉన్నారు. రవితేజ అని ఆ క్యారెక్టర్ కి ఎందుకు తీసుకున్నాడో అనేది బాగా అర్థమవుతుంది. ఆ క్యారెక్టర్ కి రవితేజ తప్ప ఏ ఒక్క హీరో కూడా సరిపోడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులకు ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. సినిమా పగిలిపోయినదన్న. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంత స్లోగా బీపీ థర్మోమీటర్ పెరుగుతుందో, లాస్ట్ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత థర్మోమీటర్ పిక్చర్ అంటే ఫస్ట్ హాఫ్లో ఊపు తెప్పించి సెకండ్ హాఫ్లో డౌన్ చేయడం కాదు. బాబీకి అభిమానుల పల్స్ బాగా తెలుసు. చిరంజీవి గారిని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే అభిమానులు రిసీవ్ చేసుకుంటారో దాని తగ్గట్టుగా సినిమా తీశాడు. ఇలాంటి స్టోరీలతో వస్తే మన మెగాస్టార్ చిరంజీవి గారు అభినందిస్తారు, ఆరాధిస్తారు, వాళ్ళకి అవకాశం కూడా ఇస్తారు. స్టార్ 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 ప్రేక్షక దేవుళ్ళకు సంక్రాంతి శుభాకాంక్షలతో మనకు ఒక రోజు ముందుగానే మనకు మెగా అభిమానులకు మెగా పండుగ సైపులో వాల్తేరు వీరయ్య వచ్చాడు. మెగా అభిమానికే కాదు యావత్ భారతదేశానికి కూడా ఒక దేవుడిలా కనబడుతూ అల్లడా మజాక కావచ్చు, గ్యాంగ్ లీడర్ కావచ్చు, మరి ఎన్నో మా సినిమాల్ని బద్దలు కొడుతూ ఈ సినిమాతో అభిమానులకి కాలర్ ఎగరేసుకుని తలెత్తుకుని పోయే విధంగా నిలబెట్టాడని జై మెగా స్టార్. మెగా అభిమానులందరికీ సంక్రాంతి మరియు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మెగాస్టార్ చిరంజీవి మరో ముఠమేశ్రి గరామగుల్లాగా మనకి బాబీ ఫస్ట్ హాఫ్ స్లోగా తీసుకొచ్చి సెకండ్ హాఫ్ అభిమానులను ఏ విధంగా అయితే కాలని ఎగేసుకొని చూడాలో అదే విధంగా మన మెగాస్టార్ చిరంజీవి గారు నిరూపించుకున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అతని సినిమాలన్నీ కూడా మాస పద్ధతిలోనే వస్తాయని, మనం ఇంకా గర్వంగా చెప్పుకునే రోజులు కూడా దగ్గరలో వస్తాయని అతన్ని అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి మా అభిమానాలు తెలియజేస్తూ మా అభిమాన సంఘం తరఫున చిరంజీవి ఫ్యాన్స్కి మరియు భారతదేశం యావత్తు చిరంజీవి అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి అదేవిధంగా ఈరోజు ఈ సినిమాతో చిరంజీవి గారు 68 కాదు, ఆయన ఏజు 28. మేము ఎప్పుడో 83లో ఖైదీ సినిమా చూసినట్లే ఉంది. ఇది కూడా ఖైదీ మరొక గ్యాంగ్ లీడరు ఇవన్నీ ఉన్నట్లుంది. చాలా బాగా చేసినారు. డైరెక్టర్ కూడా మంచి చిరంజీవిని ఎట్లా చేస్తే బాగుంటుందనే విధంగా చూపించాడు. చాలా సూపరు. ఇది సంక్రాంతికి పెద్ద పండగ. ఇది ఉగాది సంక్రాంతి అన్నీ కూడా సూపర్ హిట్. ఈ సినిమా అభిమానులకి అయితే మంచి హిట్ ఇచ్చినారు. అభిమానులకి ఈరోజు నుంచే సంక్రాంతి సంబరాలు ఆరంభమయ్యాయి. మాకు నైట్ అంతా నిద్రపోకుండా సినిమా ఎలా ఉంటుందని ఎగ్జైట్మెంట్తో వచ్చాము. నిజంగా చెప్తున్నాను, సెకండ్ హాఫ్ అయితే కన్నీళ్ళు వచ్చేసాయి. ఫుల్ సెంటిమెంట్, బ్రదర్ సెంటిమెంట్. రవితేజ అని ఆ క్యారెక్టర్ కి ఎందుకు తీసుకున్నాడో అనేది బాగా అర్థమవుతుంది. ఆ క్యారెక్టర్ కి రవితేజ తప్ప ఏ ఒక్క హీరో కూడా సరిపోడు. పోలీస్ ఆఫీసర్ గా విశ్వరూపం చూపిస్తూ అన్నయ్యకి తమ్ముడుగా ఒక అభిమానిగా అతను కూడా రవితేజ కూడా చిరంజీవి అభిమానే. ఆ అభిమానాన్ని చాటుకుంటూ నటన విశ్వరూపాన్ని చూపించినాడు.
సూపర్ గా ఉన్నా ఎక్సలెంట్ సూపర్ 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 హిట్ సూపర్ అన్న ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ బాగుంది నైస్ సార్ మెగా స్టార్ सुपर 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 हिट पुनकल लोडिंग पुनकल लोडिंग फुल सेंटीमेंट फुल मेगास्टार गारु तन बॉडी लैंग्वेज नी अंता कूडा मल्ली चूपिंचडम जरिगिंदी मेगास्टार एप्पटिकैना कूडा मेगास्टारे आयनकी